వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఈటల రాజేందర్, కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వీటితో పాటు ఇద్దరు నేతలు పార్టీని వీడుతున్నారు అన్న వార్తలు చక్కర్లు కొడుతుండటం సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో ఈ ఇద్దరు నేతలు పాల్గొనకపోవడం, ఢిల్లీ నుంచి పిలుపు రాగా బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఈటల రాజేందర్, కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఏమాత్రం పొసగడం లేదు అన్న వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అయితే అలాంటి దేమీ లేదని పార్టీ వర్గాలు కవర్ చేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చినా ఎప్పటికప్పుడు బలం చేకూరేలా సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. అంతెందుకు, మొన్న నిర్వహించిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమాల్లో కమలం నేతలు అంతా పాల్గొనగా ఈటెల కుమటిరెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. అంతేకాదు, అధిష్టానం నుంచి పిలుపు కూడా వచ్చింది. ఈ విషయం అధిష్టానానికి తెలిసి బుచ్చగింపు చర్యలు చేపట్టేందుకు హస్తినా నుంచి పిలుపు రావడంతో ఇక ఆ వార్తలు కన్ఫర్మ్ అయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదే విషయంపై బండి సంజయ్ని కదిలిస్తే బండి కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. తమ పార్టీ నేతలు ఇతర పార్టీలకు మారబోరని, ఒకవేళ మారాలి అనుకుంటే మాత్రం అలాంటి వారిని ఆపము అంటూ తేల్చేశారు. అక్కడితో ఆగకుండా మునిగిపోయే నావలో ఎక్కడం అంటే ఎవరికి ఎవరు ఆపరు అని చెప్పేశారు. అంటే వాళ్ళు బయటకు వెళ్తున్నారు అనే కాదు, ఏ పార్టీలోకు వెళ్తున్నారు అనేది కూడా బండి సంజయ్ కీలక క్లూ ఇచ్చేశారు.